ప్రపంచంలోనూ పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన పోరాట యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని దళిత బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ కోడలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా రాచేటి ప్రసాదరావు వ్యవహరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా మరి ఘనంగా ఆయన విభాగం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విశ్లేషణ దళిత బహుజన నాయకులకు మరి యువకులకు పెద్దలకు మరి అలాగే ఇక్కడ వచ్చిన వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఎంతో కృషితో మరి ఆయన రక్తపు చుక్కలను ఇంకు చుక్కలుగా చేసి మరి రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మరి ఈరోజు పూర్తిపరిచే విధంగా మరి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం నల్ల రాజ్యాంగాన్ని రూపొందించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మరి రూపుమాపి దాని వెలుగులో తేవలసిన మరి ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి మానవాళిని ఆర్థికంగా మానసిక